ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తొలి రోజు నుంచే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన దేశంగా భారత్ రికార్డు తిరుగులేనిదని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. ఐడీఓసీ మీటింగ్ హాల్లో జరిగిన 12వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. జిల్లా అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి చెన్నయ్య, రెవెన్యూ అధికారులు, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఈ వేడుకలకు హాజరయ్యారు. డెమోక్రసీని ప్రజాస్వామ్యం ఉపయోగించిన దేశాల్లో అమెరికా దేశం ఒకటి ఉంది, బ్రిటన్ దేశం ఒకటి ఉంది, ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి. కానీ మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఒకటి ఉందండి, మర్చిపోకూడని ఒక అంశం ఉంది మన దగ్గర. ఏంటది? 400 సంవత్సరాలు వాళ్ళు ఉన్నాయి ప్రజాస్వామ్యం, వాళ్ళు ఉపయోగించుకున్నారు, ప్రయత్నం చేశారు. కానీ మొట్టమొదటి రోజు నుంచి అందరికీ ఓటు హక్కు ఇవ్వాల్సిన అవసరాన్ని గమనించింది మన దేశం ఒకటి. ఫ్రమ్ డే వన్ మొదటి రోజు నుంచే ఓట్ అనేది కొందరికి కాదు, ఓట్ అనేది ఆస్తి ఉన్న వాళ్ళు ఒకటే కాదు, పురుషుందే కాదు, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ ఓటు ఇవ్వాలనే ఆలోచన పెట్టిన దేశం మనది ఒకటే. ఇప్పటికీ ఆ రికార్డు ఉన్నది మన దేశం ఒకటే. ఉదాహరణకి చూడండి, ప్రజాస్వామ్యం అమెరికాలో వచ్చిన 350 సంవత్సరాల తర్వాత వాళ్ళు స్త్రీలకు ఓటు ఇవ్వడం జరిగింది. ఏంటి, 1967లో వాళ్ళు ఓటిచ్చారు, వాళ్ళకంటే 20 సంవత్సరాల ముందు మనం ఇచ్చారు. అందరికి సమానంగా ఓటు ఇవ్వాలనే ఆలోచన మనం పెట్టారు. ఈ సంవత్సరం కీలకమైన సంవత్సరం, మనకి ఆ పాత్రని గమనించి ఓటింగ్ చూసే అధికారులు ఒకటే కాదు, ఇతర అధికారులు అందరు, వ్యవస్థ అంటే పూర్తి వ్యవస్థ, దీన్ని గమనించి ప్రచారణ చేసి ఖచ్చితంగా మనం అనుకున్నట్టు